నగల పథకంలో మీరు కట్టేది నెల నెల కేవలం డబ్బులు కాదండి, మీ శ్రమ. అందుకు పూర్తి ఫలితాన్నిచ్చే ఒకే ఒక పథకం లలిత ధనవందనం. ఓవర్ని కంటిన్యూ చేస్తున్నాడు. గుడ్ షాట్, వండర్ఫుల్ సైడ్ డెలివరీ. అఖిల్ గుడ్ లెంత్ డెలివరీని ఓవర్ పిచ్గా చేసుకుని చక్కటి స్ట్రైట్ డౌన్ ద లైన్ బ్యూటిఫుల్ షాట్ సిక్సర్గా మలిచాడు. సో అఖిల్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో మొదటి రెండు ఓవర్లోనే పరుగులు రాబట్టాలి కాబట్టి అఖిల్ ఓపెనింగ్ వచ్చి చాలా చక్కటి పర్ఫార్మెన్స్, మొదటి బంతిని సిక్సర్గా మలిచాడు వెంకటేష్. వండర్ఫుల్ హిట్ బై అఖిల్, స్ట్రైట్ సిక్స్. అయితే నెక్స్ట్ బంతిని కూడా అదే జోరుగా కొట్టే ప్రయత్నం చేశాడు అఖిల్, కానీ పూర్తిగా మిస్ అయ్యాడు. లెగ్ సైడ్లో ఆఫ్ సైడ్లోనే ఎక్కువ సిక్సర్లు బౌండరీలు మనం చూసాం, కానీ అఖిల్ స్ట్రైట్ సిక్స్ కొట్టడం జరిగింది. ఈసారి నేల బారుగా వెళ్ళింది బంతి. ఆ బంతి ఫీల్డర్కి వెళ్ళే లోపల కేవలం ఒక సింగిల్ మాత్రం లభించింది. సో ఎక్సలెంట్ ఓవర్ బై ఆదర్శ్. ఫస్ట్ ఓవర్లో ఆశించిన పరుగులు రాలేదు, కేవలం 9 పరుగులు వచ్చాయి. ఒక సిక్సర్ వచ్చినా కూడా కేవలం 9 పరుగులు మాత్రమే వచ్చాయి నాగార్జున టీంకి. ఎన్ని పరుగులు చేస్తే వీళ్ళు ఒక మంచి టార్గెట్ని వాళ్ళ ముందు ఉంచుతున్నా అని చెప్పి మీరు అనుకుంటున్నారు? మరో మంచి షాట్ అయితే స్ట్రైట్ టు ద ఫీల్డర్ దిస్ టైమ్ అఖిల్కి. సుశాంత్ అక్కడ లాంగ్ ఆఫ్ బౌండరీ మీద ఫీల్డింగ్ చేస్తున్నాడు, మరి మంచి చక్కటి ఫీల్డింగ్ ప్రయత్నం సుశాంత్ ద్వారా. సో అఖిల్ కేవలం ఒక సింగిల్ మాత్రమే రాగొట్టుకోలేడు. వీళ్ళు ఖచ్చితంగా ఒక 25 రన్స్ చేయాల్సి ఉంటుంది, 25 పైనే చేయాలి, లేకపోతే సెకండ్ టీంకి ఈజీ అయ్యే అవకాశం ఉంది. సత్య 25 రన్స్ టార్గెట్ కనుక ఇవ్వగలిగితే మంచి స్కోరే అని చెప్పేసి వెంకటేష్ అభిప్రాయపడుతున్నారు. ఓ నాగశౌర్య దాన్ని మళ్ళీ హిట్ చేసే ప్రయత్నం చేశారు, అయితే బాటమ్ ఎడ్జ్ అయ్యి కీపర్ వెనకాల వెళ్ళింది. సో బిట్వీన్ ద వికెట్స్ పరుగు సాధించడం ద్వారా ఒక పరుగు చేయగలిగారు. సో కేవలం 4 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి, ప్రస్తుతానికి స్కోరు 11 పరుగులు. సో ఒక మంచి టార్గెట్ని వెంకటేష్ టీంకి ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ పరుగులు సాధించకపోతున్నారు. ఒకే ఒక్క సిక్సర్ ఇప్పటివరకు లభించింది, మిగిలిన పరుగులన్నీ ఆన్ ద ఫీల్డ్ గ్రౌండ్లోనే బిట్వీన్ ద వికెట్ రన్ చేయడంలో వచ్చింది. ఒక అద్భుతమైన షాట్ ఈసారి స్ట్రైట్ ఆన్ స్క్రీన్కి తగిలింది. సో దీన్ని 4గా డిక్లేర్ చేశారు ఎంపైర్. అఖిల్ మ్యాక్సిమమ్ ట్రై చేస్తున్నాడు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ టీంని విజయపథంలో నడిపించాలని ఉద్దేశంతోని ఓపెనింగ్ వచ్చిన అఖిల్ చక్కటి స్ట్రైట్ షాట్ తోటి ఒక 4ని సాధించాడు. దీంతో అఖిల్ టీము నాగార్జున వెంకటేష్ టీం ముందు ఒక మంచి టార్గెట్ని పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒక మిడ్ పిచ్ డెలివరీ, అయితే దాన్ని వైడ్గా ప్రకటించాడు అఖిల్, అయినా దాన్ని పుల్ చేసే ప్రయత్నం చేశాడు డీప్ మిడ్ వికెట్ వైపు కానీ లేకపోతే ఫైన్ లెగ్ వైపు కానీ. వెంకటేష్ ఇప్పటివరకు వచ్చిన స్కోర్ను బట్టి చూస్తుంటే ఇంకా ఎన్ని పరుగులు సాధించే అవకాశం కనిపిస్తుంది? బ్యూటిఫుల్ సిక్స్, మరొక స్ట్రైట్ సిక్స్ అఖిల్ ద్వారా. అఖిల్ తన ఆఖరి బంతికి అద్భుతమైన సిక్సర్ స్ట్రైట్ సిక్స్ కొట్టడం జరిగింది లాంగ్ ఆఫ్ బౌండరీ మీదుగా. దాంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది ప్రస్తుతం. ఎస్ వెంకటేష్, సచిన్ జోషి ఒక డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్ ఉన్న బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, మంచి స్వింగ్ని కూడా రాబడుతున్నాడు ఈ మ్యాట్లో. అందుకనే ఒక చక్కటి షాట్, మంచి బౌలర్ అయినప్పటికీ కూడా వెంకటేష్ దాన్ని చాలా చక్కగా కవర్స్ వైపు ఫ్లిప్ చేయగలిగాడు. సో దీంతో మొదటి బౌండరీ వెంకటేష్ టీం ఖాతాలో, వెంకటేష్ పర్సనల్ ఖాతాలో కూడా. ఆదర్శ్ అండ్ వెంకటేష్ ఇద్దరు ఓపెన్ చేశారు. టార్గెట్ చాలా కష్టతరమైన టార్గెట్గానే కనిపిస్తున్నప్పటికీ వెంకటేష్ కనుక ఇదే విధంగా పెర్ఫామ్ చేస్తే చక్కటి పరుగులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మూడవ బంతిని ఫ్లిప్ చేశాడు. సో స్లిప్లోకి బాల్ బిట్వీన్ ద వికెట్స్, ఒక పరుగు వెంకటేష్ ఖాతాలో. ఇట్స్ ఎ 1 రన్. సో 5 పరుగులు, 3 బంతులు ముగిసేసరికి ఫర్ ద లాస్ ఆఫ్ నో వికెట్స్. సో టార్గెట్ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, 27 పరుగులు కావాల్సి ఉంది. సో ఆల్రెడీ 3 బంతులు పూర్తయింది, ఇంకా 9 బంతులుంది. ఈ 9 బంతుల్లో వెంకటేష్ టీం 22 పరుగులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒక చక్కటి షాట్, అయితే కాటన్ బౌల్డ్గా అయిపోయే అవకాశం. ఆదర్శ్ మంచి ప్లేయర్ అయినప్పటికీ అది లీడింగ్ ఎడ్జ్ అయింది. వెంకటేష్ నేను చెప్పినట్టుగానే తను ఒక స్లో లెఫ్ట్ ఆర్మ్ ట్రిక్కీ బౌలర్. సో బ్యాట్ లీడ్ ఎడ్జ్ అయ్యి బాటమ్ ఎడ్జ్ అయ్యి బంతి గాల్లోకి లేచింది, కాటన్ బౌల్డ్గా ఈజీగా అయింది. సో సచిన్ జోషిని ఆడటం అంత ఈజీగా కనిపించట్లేదు వెంకటేష్. నిజంగా సత్య, ఈ మ్యాటింగ్ పిచ్ మీద సచిన్ జోషి ఇస్ ద రైట్ బౌలర్. అతని బంతి ఎక్కువగా రైజ్ కాదు, ఫుల్ లెంత్ వేస్తున్నాడు. దాంతో కీలకమైన ఆదర్శ్ వికెట్ని కోల్పోయింది వెంకటేష్ టీం. ఈసారి సమ్రాట్ ఈస్ ద న్యూ బ్యాట్స్మెన్. అయితే బంతి గాల్లో కొట్టడం జరిగింది. వెంకటేష్ రిఫ్యూజ్డ్ ఎ సింగిల్, ఈ వాంటెడ్ సమ్రాట్ టు కంటిన్యూ. సో రన్అట్ అయ్యే అవకాశం, కానీ టైంకి క్రీస్లోకి చేరుకున్నాడు
బ్యాట్స్మెన్, దాంతో ఎలాంటి ఇబ్బంది లేదు. సో సచిన్ జోషి తన జిత్తులు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు, బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. మరోసారి సచిన్ జోషి టూ సమ్రాట్, షార్ట్ డెలివరీ, దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు, ఒక్క పరుగు కూడా రాలేదు. కీపర్ వాజ్ వెరీ అలర్ట్, అల్లరి నరేష్. స్కోరు కేవలం 5 రన్స్ మాత్రమే మొదటి ఓవర్ అయ్యేసరికి. సో ఎక్సలెంట్ ఓవర్ ఫ్రమ్ సచిన్ జోషి. ఒక బౌండరీ వచ్చినా కూడా మిగతా 5 బంతుల్లో ఒకే ఒక పరుగు ఇచ్చాడు. సో 22 రన్స్, వెరీ టఫ్ టార్గెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వెంకటేష్ టీమ్. వెంకటేష్ ప్రస్తుతం క్రీజ్లో ఉన్నాడు. మరోవైపు నిఖిల్ ఈజ్ ద న్యూ బ్యాట్స్మెన్. సో చూడాలి ఎంతవరకు వీరి టార్గెట్ని సాధించగలుగుతారు. సజ్జ, డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ టఫ్ టార్గెట్. అఖిల్ ఈజ్ ద న్యూ బౌలర్. అఖిల్ వేసిన మొదటి బంతి గాల్లోకి, బౌండరీ ఆర్ సిక్సర్, సిక్సర్. సో వెంకటేష్ క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ కొనసాగుతూనే ఉంది. మొదటి ఓవర్లో ఒక బౌండరీ, ఇప్పుడు 6. దాంతో డెఫినెట్గా ప్రెషర్ తగ్గుతుంది. సజ్జ 16 రన్స్ ఆఫ్ 5 బాల్. సజ్జ ఎక్స్ట్రాడినరీ షాట్, చక్కటి డీప్ మిడ్ వికెట్ మీద సిక్సర్గా మలిచాడు అఖిల్. చాలా చక్కటి స్వింగ్ రాబెట్టినా కూడా వెంకటేష్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ చాలా ఈజీగా దాన్ని సిక్సర్గా మలిచాడు. ఎటువంటి అబ్స్టకల్ లేకుండా అది డీప్ మిడ్ వికెట్ మీదుగా వెళ్ళిపోయింది. ఇంకా 5 బంతులు మిగిలి ఉన్నాయి, 16 పరుగులు అవసరం. అగైన్ వెంకటేష్ వండర్ఫుల్ షాట్, మళ్ళీ డీప్ మిడ్ వికెట్ మీదుగా మరొక షాట్, ఇది 4 రన్స్గా ఎంపైర్ డిక్లేర్ చేశారు. సో 10 పరుగులు మొదటి 2 బంతుల్లో, ఇక కేవలం 12 పరుగులు అవసరం 4 బంతుల్లో. వెంకటేష్, వాట్ యూ థింక్, వెంకటేష్ కనుక మిగిలిన 4 బంతుల్ని కనుక ఫేస్ చేస్తే ఈజీగా స్కోర్ రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. డెఫినెట్గా అఖిల్, అఖిల్ కనుక డెఫినెట్గా కొంచెం ఫుల్ లెంత్ డెలివరీ చేస్తే వెంకటేష్ ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలా కాకుండా మంచి వేగంతో బౌలింగ్ చేస్తే ఆ పేస్ని వెంకటేష్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. 12 రన్స్ రిక్వైర్డ్ ఇన్ 4 బాల్స్, అంటే 3 బౌండరీలు 4 బంతుల్లో కొడితే సరిపోతుంది, లేకపోతే 2 సిక్సర్లు కొట్టినా కూడా సరిపోతుంది. బట్ బౌండరీస్ అండ్ సిక్సర్స్ ఆర్ ది నీడ్ ఆఫ్ ది అవర్. సో వెంకటేష్ ఇప్పటికే మంచి ఊపు మీద ఉన్నాడు, లీగ్ మ్యాచ్లో కూడా సిక్సర్లు బాదాడు, అలాగే ఈ మ్యాచ్లో కూడా ఇప్పటికే 2 బౌండరీలు 1 సిక్సర్లు అతని బ్యాటింగ్ చూసాం. ఓ ఈసారి ఒక ఫుల్ లెంత్ డెలివరీ మనం అనుకున్నాడని, ఒక బ్లాక్ హోల్ డెలివరీతో అతన్ని కట్టడి చేయగలిగాడు, ఒక్క పరుగు కూడా రాలేదు. అయితే వెంకటేష్ ఇన్నింగ్స్ ముగిసింది అతను రిటైర్ అయిన తర్వాత. ప్రస్తుతం సుశాంత్ బ్యాటింగ్ వచ్చాడు. సుశాంత్ ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో మనం చూడాలి. సుశాంత్ ఇస్ ఆల్సో ఎ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. సత్య, ఎస్, వెంకటేష్ రిటైర్డ్గా విని తిరిగిన తర్వాత, సుశాంత్ వచ్చాడు. కేవలం 3 డెలివరీస్ ఉన్నాయి. వెంకటేష్ టీమ్ ట్రోఫీని అందుకోవడానికి 3 బౌండరీస్ కావాలి ఆర్ 2 సిక్సెస్ కావాలి. సో ఒక బీటెన్ డెలివరీని కూడా వెంకటేష్ టీమ్ ఈజీగానే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే అఖిల్ ఈసారి రన్అప్ను పెంచి షార్ట్ మిడ్ విచ్ బాల్, అయితే అది బంతి పుల్ చేసే ప్రయత్నంలో భాగంగా కీపర్ వెనక నుంచి వెళ్ళిపోయింది. ఎంపైర్ దాన్ని సింగిల్ రన్గా డిక్లేర్ చేశాడు. సో 2 డెలివరీస్ మాత్రమే మిగిలి ఉన్నాయి, స్కోర్ 11 పరుగులు కావాలి. సో 2 సిక్సర్లు కొడితే కనుక మ్యాచ్ వెళ్ళవంత అవుతుంది వెంకటేష్. సో 2 సిక్సర్లు అవసరం ఆఖరి 2 బంతులకి. ఎక్సైటింగ్ ఫినిష్ ఆస్ ఆన్ ది కార్డ్స్. అఖిల్ టు నిఖిల్, సారీ నితిన్. అయితే ఇది ఒక్క పరుగు మాత్రమే లభించింది, షార్ట్ డెలివరీ. దాన్ని ఆడే ప్రయత్నంలో కేవలం ఒకే ఒక పరుగు లభించింది. సో ఈసారి ఆఖరి బంతికి కనుక లీగల్ డెలివరీ అయితే నో బాల్ వైడ్ కానీ కాకపోతే విజయం సాధించే అవకాశం ఉంది. అయితే మరొక చిన్న డిస్ప్యూట్ మంచు విష్ణు విషయంలో, శ్రీకాంత్ అది హైట్ విషయంలో నోబాల్గా ప్రకటించినట్టుగా మనకి కనిపిస్తుంది. దర్ ఇస్ సమ్ కన్ఫ్యూషన్, బట్ ఎంపైర్ దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఈసారి 6 వెళ్ళే అవకాశం, 6 అయితే అయినా కూడా 4 పరుగుల తేడాతో నాగార్జున టీమ్ వన్ దిస్ మేము సైతం కాంటెస్ట్. చాలా ఎక్సైటింగ్గా జరిగింది ఆఖరి మ్యాచ్ ఫైనల్లో, 2 ఓవర్ల ఫైనల్లో నాగార్జున టీం ఘన విజయం 4 పరుగుల తేడాతో సాధించింది. సో 2 ఓవర్లు కావడంతో చాలా ఎక్సైటింగ్గా జరిగింది సత్య. బట్ అల్టిమేట్లీ నాగార్జున టీం హెస్ వన్ దిస్ మ్యాచ్.